సో హాయ్ అండి, రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే అండి, మనం ఈ మిరప పంటలో అనేది 2 స్టెప్ గ్రోతింగ్ కోసం ఒక సఫారీ అనే మందు అయితే నేను కూడా చెప్పడం జరిగింది. సో నేను కూడా స్ప్రే చేయడం జరిగిందండి ఈ సఫారీని వచ్చి. సో ఈ సఫారీ ఏంటంటే మనకు ఈ 2 స్టెప్ గ్రోతింగ్ అనేది వస్తుంది, అలాగే ఫ్లవరింగ్ అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది దీని నుంచి వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే. సో మీరు కూడా చూసుకోవచ్చు, నేను స్ప్రే చేయడం జరిగింది. సో గ్రో వెల్ వచ్చి ఉంటుంది. సో ఈ దీన్ని నేను స్ప్రే చేశాను, మంచి గ్రోతింగ్ అయితే వచ్చింది, ఫ్లవరింగ్ అనేది కూడా వచ్చిందండి. సో ఇలాంటి సమయంలో మనం వచ్చి ఈ సఫారీ స్ప్రే చేసిన తర్వాత మనకు గ్రోత్ అనేది మంచిగా వస్తుంది, అలాగే ఫ్లవరింగ్ అనేది కూడా మంచిగా వస్తుంది. సో అది స్ప్రే చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అయితే మనకు చలి ఉధృత అనేది ఎక్కువగా ఉందండి. సో ఈ చలి ఉధృత వల్ల మనకు ఈ బూడిద తెగులు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడైతే కొంచెం మబ్బులతో కూడుకొని ఉంది ఆకాశం అయితే ఈ ప్రజెంట్ అయితే ఈ 2 రోజులు అయితే. సో ఇలాంటి సమయంలో మనకు బూడిద సమస్య అనేది విపరీతంగా పెరిగే సమస్య అయితే ఉంటుంది. దీంతోపాటు మనకు ఎక్కువగా కాయలు అనేది పట్టి మనకు ఉన్నాయి కాబట్టి, పండు దశలో ఉన్నాయి కాబట్టి కాయమచ్చ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వాటిని కూడా నేను ఈ కాయమచ్చకు సంబంధించి ఏ మందు స్ప్రే చేశాను అని కూడా ఈ వీడియోలో అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సఫారీ గురించి అయితే మీరు కావాలనుకున్న వాళ్ళు నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాయమచ్చకి, బూడిద తెగులకి నేను అలాగే కొమ్మెండు తెగులు ఎక్కువగా ఉందండి నా దాంట్లో వచ్చి ప్రధానంగా అయితే. సో దానికి సంబంధించి ఎలాంటి మందు వాడుకున్నానంటే ఈ అదామా కంపెనీకి చెందిన షమీర్ అండి. సో చూసుకోవచ్చు. సో ఈ షమీర్ అనేది స్ప్రే చేయడం జరిగింది నేనైతే. సో దీంట్లో మనకు టెక్నికల్ వచ్చి మనకు టెబికోనజోల్ అనేది 6.7% ఉంటుంది, అలాగే కెప్టెన్ అనేది మనకు 26.9%, ఎస్సి రూపంలో అనేది ఉండడం జరుగుతుందండి. సో ఇది మనకు ఈ కొమ్మెండు తెగులకు సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ప్రధానంగా నాకు ఇప్పుడు వచ్చి కొమ్మెండు సమస్య అనేది కొంచెం ఉంది అక్కడక్కడ. సో అందుకోసం నేను దీన్ని స్ప్రే చేయడం జరిగింది. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు కొమ్మెండు సమస్య, అలాగే కాయమచ్చ, కాయకుళ్ళు, అలాగే బూడిద తెగులకి ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది, అలాగే పండాకు సమస్యకు కూడా పనిచేయడం జరుగుతుందండి. సో ఈ దీన్ని అయితే ఒక ఎకరానికి వచ్చి మనం నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే 500 ml ఒక ఎకరానికి స్ప్రే చేయడం జరిగిందండి నేనైతే. సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా వాడుకోండి, కొంచెం డోస్ తక్కువైనా కూడా వాడుకున్నా కూడా ఏం పర్లేదండి. సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో బూడిద తెగులు కాయమచ్చకి సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన గ్రోత్ అనేది ఈ సఫారీ స్ప్రే చేయడం వల్ల వచ్చిన గ్రోత్ అనేది బూడిద తెగుల సమస్య అనేది ఉంటే రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఈ ఫంగిసైడ్స్ని కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది, తోట కూడా మంచిగా నలుపులోకి వస్తుందని దీన్ని స్ప్రే చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఒక బెస్ట్ కాంబినేషన్ అనేది చెప్పడం జరుగుతుందండి. సో వచ్చిన పూత అనేది రాలిపోకుండా సెట్ అయ్యే విధంగా ఒక మంచి ప్రోడక్ట్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. సో దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ తెగులకు సంబంధించి ఈ షమీర్ని అయితే వాడుకోండి. సో నేను గత వీడియోలో అయితే జమీర్ అని చెప్పాను. సో దీనికన్నా జమీరే బెటర్గా ఉంటుంది. సో నాకు ఇది అవైలబుల్గా ఉందండి, నేను ముందుగానే దీన్ని తెచ్చి పెట్టుకోవడం వల్ల దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఈ కాంబినేషన్ షమీర్ని అయితే వాడుకోండి, లేక జమీర్ అయితే వాడుకోండి కాయమచ్చ కాయకుళ్ళకు, లేదా బేర్ కంపెనీకి చెందిన కొత్త ప్రోడక్ట్ ఎస్ఆర్ బోన్ అయినా వాడుకోండి, లేదా లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే కాయమచ్చకి, బూడిద తెగులకి సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్స్ అండి అవి వచ్చి. సో అదిగా మనం ఈ సఫారీని అయితే కూడా స్ప్రే చేయడం జరిగింది. సో ఎవరైనా కావాలనుకుంటే మీకు వీడియోలో కూడా నంబర్ పెట్టడం జరుగుతుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు వాళ్ళు మీకు ఆర్డర్ అనేది పెడితే మీకు పంపించడం జరుగుతుంది. సో ఎవరైనా కావాలనుకుంటే నంబర్ కూడా పెడతా వీడియోలో, ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ సఫారీలో మనకు కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి కూడా మీకు ఎర్రనల్లికి, అలాగే పైముడత, కింది ముడత, పూత అనేది అధికంగా రావడానికి కొత్త ప్రోడక్ట్ అయితే వారధి వాళ్ళది రావడం జరిగింది. దాని గురించి కూడా వీడియో చేస్తాను. అది కాకుండా మనకు ఒక టెక్నికల్ అండి, మంచి టెక్నికల్ అనేది దోమకి, అలాగే ఈ సఫారీ వల్ల వచ్చిన పూత అనేది సెట్ అయ్యే విధంగా ఒక టెక్నికల్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వెయిట్ చేయండి. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.